గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. అక్రాస్ ఏషియా ప్రస్తుతం మనకు ఒక రిస్క్ ఆఫ్ మూడ్ కనిపిస్తుంది. అది షాంఘై కావచ్చు, హ్యాంగ్సెంగ్ కావచ్చు, నికాయ్ కావచ్చు. టేక్ ఎనీ ఏషియన్ ఇండెక్స్, ఇట్స్ ఇన్ లాసెస్. సో ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక 68 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. అఫ్ కోర్స్ లోవర్ లెవెల్స్ నుంచి కొద్దిగా రికవర్ అయింది, బట్ స్టిల్ ఇట్స్ ట్రేడింగ్ ఇన్ లాసెస్. సో కరోనా వైరస్ అనేది మార్కెట్స్ను ఇంతగా అతలకుతలం చేస్తుందని మనం జనవరిలో మొట్టమొదటి రోజు, అంటే 12-13 తారీఖుల్లో, జనవరి 12-13 తారీఖుల్లో మనం దీని గురించి మొట్టమొదటిసారిగా అనుకున్నప్పుడు ఇంతగా ఎవరూ ఊహించలేదు దీని ప్రభావం ఈ విధంగా ఉంటుంది, ఇంత ఈక్విటీ మార్కెట్స్ని కుప్పకూలుస్తుంది అని. సో దాని ప్రభావం ఇప్పుడు నిన్న మొన్న మనం ఇరాన్, ఇటలీ అనుకున్నాం, ఇప్పుడు క్రొయేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, బ్రెజిల్, ఇలా రకరకాల దేశాల్లోకి విస్తరిస్తోంది. సో అది గ్లోబలైజేషన్ ప్రభావం అనండి, లేదా గ్లోబల్గా పెరిగిన వివిధ దేశాల మధ్య, వ్యక్తుల మధ్య పెరిగిన సంబంధాల వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు యుఎస్ కూడా విస్తరిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. ఇరాన్లో ఇన్ఫ్యాక్ట్ 95 మంది చనిపోయారట. అఫ్కోర్స్ అఫీషియల్గా 15 మంది అని చెప్తున్నప్పటికీ అరౌండ్ 100 పీపుల్ అక్కడ చనిపోయారు, ఇంక్లూడింగ్ దేర్ డెప్యూటీ హెల్త్ మినిస్టర్. అది విచిత్రం మనకి. సో డెప్యూటీ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై కరోనా వైరస్ అట. సో అలాగే చైనాలో కూడా ఒక హెల్త్ ఇన్స్టిట్యూషన్ హెడ్. ఇలా వాళ్ళు వీళ్ళనే లేదు, అందరికీ ఈవెన్ మనకు కూడా స్వైన్ ఫ్లూ పార్లమెంట్లో వచ్చింది అన్న వార్తలతో, అక్కడ సారీ సుప్రీంకోర్టులో వచ్చిందన్న వార్తలతో నిన్న సుప్రీంకోర్టులో అందరూ మాస్కులు ధరించి కోర్టుకు వెళ్ళటం గమనించాం. సో ఇలాంటి వార్తలు, రకరకాల వార్తలు మనకు. యుఎస్లో 10-year బాండ్ ఈల్డ్ ఇప్పటిదాకా చరిత్రలో ఎన్నడూ లేనంత లోయెస్ట్ లెవెల్కి వచ్చేసింది, 1.31. సో 2016లో 1.325% ఉంది, ఈ నిన్న 1.31%. అంటే అందరూ కూడా ఇక ఈక్విటీస్ వద్దు, సో బాండ్ ఈల్డ్స్ తగ్గుతున్నాయంటే బాండ్ ప్రైసెస్ పెరుగుతున్నాయన్నమాట. సో అది దాని అర్థం. సో ఇది గ్రోత్ స్లో డౌన్ ఇండికేట్ చేస్తుంది. సో అక్రాస్ ది వరల్డ్ ఈక్విటీ మార్కెట్స్లో ఒక ఇవి క్రాక్స్ కాదు, క్రాష్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని కొన్ని ఇండెక్స్లు అయితే నిన్న 1-3% వరకు పడిపోయాయి. డౌ జోన్స్ మొన్న 1000 పాయింట్స్ అనుకున్నాం, నిన్న మళ్ళీ ఒక 800 పాయింట్స్. సో ఫ్యూచర్స్లో కొద్దిగా పెరిగింది అని అనుకుంటే తర్వాత మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత అలా క్రాష్ అయిపోయింది డౌ జోన్స్. ఎస్ఎన్పి 500 డిసెంబర్ 18 తర్వాత, అంటే డిసెంబర్ 2018 తర్వాత లోయెస్ట్ లెవెల్కి తగ్గింది. సో అటువంటి ఒక సెల్లింగ్ అనేది అక్రాస్ ఏషియా మనం గమనిస్తున్నాం. సో ప్రస్తుతానికి క్యాష్ ఈజ్ కింగ్, డబ్బు అలా పెట్టుకొని మంచి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయడం మినహా మనం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే మేబీ ట్రేడర్స్ కెన్ డూ బోత్ వేస్, బట్ ఇన్వెస్టర్స్ విషయం మనం మాట్లాడుకునేది, ఈవెన్ ట్రేడర్స్ కూడా ఇప్పుడు అమ్మితే బాగా లేట్ అయిందా సెల్లింగ్కి అనే పరిస్థితి ఉంది. అలాగే కొందాం అనుకుంటే ఈజ్ ఇట్ టూ ఎర్లీ టు బై అని కూడా అనిపిస్తుంది. సో వెయిట్ అండ్ వాచ్ అనేది ప్రస్తుతానికి బోత్ ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్కి వర్తించే అంశం. అన్లెస్ యువర్ ఏ గట్సీ ట్రేడర్ ఆర్ ఏ గట్సీ ఇన్వెస్టర్, సో క్వాలిటీ స్టాక్స్ అఫ్కోర్స్ లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటే మంచి ఆపర్చునిటీ వస్తుంది మార్కెట్లో ఈ ఫాల్ అనేది. ఎందుకంటే క్రాక్స్ క్రాష్గా మారి అలాగే సెల్లింగ్ క్యార్నేజ్గా మారే సమయంలోనే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, డెఫినెట్లీ అది నిన్న మొన్న కూడా మనం అనుకున్న అంశం. ఇంకా రాబోయే రోజుల్లో కొద్దిగా మనకి ఏదైనా ఒక మంచి వార్త ఉంది అంటే అది ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ 750-755. సో ఈ ప్రైస్ బ్యాండ్లో షేర్స్ ఆఫర్ చేస్తున్నారు మార్చ్ 2 నుంచి, అంటే మన వర్క్షాప్ అయిపోయిన తర్వాత రోజే, మండే రోజే ఈ ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ ఓపెన్ అవుతుంది. సో 4th లార్జెస్ట్ ఐపీఓ ఇది కంట్రీలో, మనకు ఇప్పుడు దాకా వచ్చిన ఐపీఓస్ అన్నింటిలోనూ 4th లార్జెస్ట్ ఐపీఓ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది కంట్రీ. అలాగే కార్డ్స్ ఇష్యూర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత 2nd లార్జెస్ట్ ఇష్యూర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓకి సంబంధించి చాలా హైలైట్స్ ఉన్నాయి. అండ్ కన్జంప్షన్ స్టోరీ, ఇండియన్ కన్జంప్షన్ స్టోరీని ఎవరైనా నమ్ముతున్నారు అంటే వాళ్ళు తప్పకుండా అప్లై చేయదగిన ఇష్యూ. ఎందుకంటే మనం చూసాం కన్జంప్షన్ ఐపీఓస్ లైక్ ఐఆర్సిటీసీ, డీమార్ట్, ఇవన్నీ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయో. సో ఫెంటాస్టిక్ రిటర్న్స్, 500% రిటర్న్ ఇన్ ఐఆర్సిటీసీ ఐపీఓ సో ఫార్. ఇంకా మరిన్ని రికార్డ్స్ ఈ కంపెనీ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే డీమార్ట్లోనూ అటువంటి రిటర్న్స్, మన 8 times ఫ్రమ్ ది లిస్టింగ్ ప్రైస్. సో ఇటువంటి స్టాటిస్టిక్స్ మనం చాలా చెప్పుకోవచ్చు. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఏ గుడ్ ఐపీఓ, బట్ అఫ్ కోర్స్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి ఎక్సెప్ట్ ప్రైసింగ్, కానీ స్కేర్సిటీ ప్రీమియం అనేది ఉంటుంది. సో ఇండియాలో ఒక లిస్టెడ్ కార్డ్స్ కంపెనీ ఏదైనా కొనుక్కోవాలంటే ఇది ఒక్కటే ఉంటుంది. ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ కూడా
మార్కెట్స్లో చాలా ప్రీమియం వాల్యుయేషన్స్ దొరుకుతుంటాయి కాబట్టి తప్పకుండా కొంత డబ్బుని అలొకేట్ చేసి రిటైల్ కేటగిరీలో ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉండండి ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓలో. మన అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎవ్రీవేర్ ఇట్స్ బ్యాడ్ న్యూస్, నెగిటివ్ న్యూస్ కనిపిస్తుంది మనకు, కరోనా వైరస్ అని కలవరిస్తున్నారు. సో ఏంటి మీరు ఈ వైరస్ ప్రభావం నుంచి మార్కెట్స్ ఎప్పటికి బయటపడతాయి అనుకుంటున్నారు? లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా కంటిన్యూస్గా స్ప్రెడ్ ఏదైతే గ్లోబల్లీ వచ్చిందో అనమాట, సౌత్ కొరియా దగ్గర నుంచి ఇరాన్ వరకు, ఇవాళ క్రొయేషియా వరకు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ కాస్త కన్సర్న్ పెరుగుతుంది బాగా. గ్లోబల్ సప్లై చైన్ అంతా కూడా డిస్మాంటిల్ అవుతుంది. స్విట్జర్లాండ్ కూడా వెళ్ళింది, స్విట్జర్లాండ్ కూడా అంటే వన్స్ ఇన్ ఏ వైల్లో ఒక ఎవరన్నా టూరిస్ట్ స్టార్ట్ అయినప్పుడు సౌత్ కొరియాను, చైనాను, జపాను అక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేసి ఉంటే కనుక అట్లా స్ప్రెడ్ అయి ఉండొచ్చు. బట్ ఎక్స్టెంట్ ఎట్లా అనేది చూడాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి కంట్రోల్ అవుతుందా లేదా, టూరిజం మీద డిపెండ్ అయిన కంట్రీ స్విట్జర్లాండ్, మిగతా దేశాలతో కంపేర్ చేసి స్విట్జర్లాండ్ కొన్ని ప్రత్యేకత. అదే నిన్న యుఎస్ మార్కెట్లో మీరు పడిన స్టాక్స్లో చూస్తే కనుక వాల్ట్ డిస్నీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే థీమ్ పార్క్స్, ఎందుకంటే ఫుట్ఫాల్స్ అన్నీ కూడా తగ్గిపోయినాయి డిస్నీ థీమ్ పార్క్స్ అన్నింటిలో కూడా అని చెప్పేసి అట్లా అనమాట. కాబట్టి వన్స్ ఈ స్ప్రెడ్ అనేది సమ్మర్ తోటే తగ్గుతుంది న్యాచురల్గా అంతవరకు అనమాట. ఎందుకంటే దీనికి మందంటూ లేదు క్లియర్గా, అండ్ వ్యాక్సినేషన్ కూడా ఇంకా రెడీ లేదు అని అంటున్నారు. కాబట్టి డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్స్ ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడైతే ఇస్తుందో దాన్ని బట్టి ఆ ఫియర్ అనేది కూడా పెరుగుతుంది. మీరు ఒక ఎన్ఆర్ఐ వచ్చారు ఎండి రవీంద్రనాథ్ గారి ఫ్రెండ్, ఆయన చెప్తున్నారు ఆయన టికెట్ ఆల్రెడీ యుఎస్ఏకి బుక్ చేసుకున్నారు. సో హాంకాంగ్ నుంచి కానీ లేదా సింగపూర్ నుంచి వెళ్ళటానికి భయపడుతున్నారు. కాబట్టి ఓన్లీ రూట్ ఈజ్ వయా ఎమిరేట్స్, ఐ మీన్ దుబాయ్. సో దాని ప్రైస్, టికెట్ ప్రైస్ $3,500 వన్ వే అట. సో దట్స్ ది కైండ్ ఆఫ్ ప్రైసింగ్ దట్ ఎయిర్లైన్స్ ఆర్ ఆఫరింగ్. అంటే అంత తగ్గిపోయినాయి కూడా, ఎందుకంటే ఇక కొనియాళ్ళు లేరు, ఏం చేస్తారు ఇక దాంతో అనమాట. అయితే ఓవరాల్గా ఇందులో ఒక్కటైతే ఉందండి, ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూ ఏదైతే కనుక ఎకానమిస్ట్ ఉందో, ఎకానమిస్ట్లో కూడా మీరు చూస్తే మొత్తం పాలసీ మేకర్స్కి ఇది ఒక న్యూ సార్ట్ ఆఫ్ ఎకనామిక్ థ్రెట్ అనమాట. ఎందుకంటే ఇది వన్ టైం కాకపోవచ్చు, ఫ్యూచర్లో కూడా ఇది వరకు సార్స్ వచ్చింది, సార్స్ వచ్చినప్పుడు ఏమో లిమిటెడ్ ఇంపాక్ట్ ఉండింది. ఆ తర్వాత ఏదైతే హౌసింగ్ క్రైసిస్ యుఎస్లో కనుక ఎట్లా మొదలయ్యి గ్లోబల్లీ ఒక ఫైనాన్షియల్ షాక్ వచ్చిందో, అదేవిధంగా ఇప్పుడు ఈ కరోనా వైరస్ లాంటిది కూడా ఫ్యూచర్లో కూడా థ్రెట్స్ రూల్ అవుట్ చేయలేము. కాబట్టి ఇలాంటి రిస్క్ కూడా ఫ్యాక్టర్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అని క్లియర్లీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అందులో దే హ్యావ్ కోటెడ్ అనమాట. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు ఫియర్ ఇస్ ద ఫియర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మార్కెట్లో అదే అయిపోయింది అనమాట, ద ఓన్లీ థింగ్ టు ఫియర్ ఇస్ ఫియర్. సో గ్రీడ్ అండ్ ఫియర్ ఎప్పుడు డామినేట్ చేస్తుంది. కాబట్టి నేను అనుకోవటం మాత్రం గుడ్ కంపెనీస్ విల్ డెఫినెట్లీ రీబౌండ్, అందులో ఏమీ లేదు. అండ్ ఇలాంటి కరెక్షన్స్ ఆపర్చునిటీస్ అండి, ఎందుకంటే మార్కెట్స్ 365 డేస్ ఉంటాయి, కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ ఉంటుంది. కాబట్టి ఆపర్చునిటీస్ ఇట్లా వచ్చినప్పుడు భయపడటం కంటే కూడా గుడ్ స్టాక్స్ అనమాట పిక్ అండ్ చూస్ కేర్ఫుల్గా చేస్తే కనుక అటు విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ కానీ ఇటు పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఆ సెక్టర్ లిమిటెడ్ ఇంపాక్ట్ ఉంటుందా ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుంటే డెఫినెట్లీ గుడ్ రిటర్న్స్ వితిన్ 1.5 to 2 years బాగా డీసెంట్ రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇండియన్ కాంటెక్స్ట్కి వస్తే మాత్రం స్పెసిఫికల్లీ దిస్ షుడ్ బి ఏ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని నేను అంటాను. ఎందుకంటే మనకి వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపోర్ట్ ఆయిల్, ఆయిల్ ప్రైస్ ఇప్పుడు నియర్ టర్మ్లో పెరిగే సూచనలు కూడా కనపట్లేదు. ఇక ఈ $50 అటు ఇటు కానీ ఉంటుంది, $54 దగ్గర సమీపంలో ట్రేడ్ అవుతుంది బ్రెంట్, దాని దగ్గరలోనే ఉంటుంది. పెద్దగా పెరిగే ఇది లేదు, ఎందుకంటే డిమాండ్ తగ్గుతుంది కాబట్టి. కాబట్టి ఇంపోర్ట్స్ కాస్ట్ తగ్గుతుంది, దాంతో ఎకానమీకి కొంచెం ఊరట ఉంటుంది. అదేవిధంగా అనమాట కన్జంప్షన్ అంటే మనది బేసికల్లీ కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ, ఇంపోర్ట్స్ ఇది ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి అంత ఇంపాక్ట్ పెద్దగా లేదు. ఓన్లీ థింగ్ సప్లై చైన్ ఏ విధంగా డిస్రప్ట్ అవుతుంది, లైక్ ఆల్రెడీ కియా కానీ ఇటు హ్యూండై కానీ ఇటు అన్నింటిలో కూడా పార్ట్స్ షార్టేజ్ మొదలవ్వచ్చు అని చెప్పేసి అని తెలిసిన సోర్సెస్ చెప్తున్నారనమాట ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ హ్యూండై అయితే ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చారంట, మార్చి దగ్గర నుంచి కాస్త సప్లై ప్రాబ్లం వలన షట్ డౌన్ కూడా ఉండొచ్చు కాస్త అని చెప్పేసి అని. కాబట్టి ఇలాంటివి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇది ఆపర్చునిటీ కింద తీసుకోవాలి కానీ పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ మార్కెట్ చూసాం, కరోనా వైరస్ వచ్చింది అని మొదలుపెట్టిన తర్వాత న్యూ హైస్ టచ్ అయింది, న్యూ హైస్ టచ్ అయ్యి అక్కడి నుంచి 8% క్రాష్ అయింది. అంటే ఇనీషియల్లీ ఇంపాక్ట్ గేజ్ చేయలేకపోయారు. వన్స్ యాపిల్ ఎప్పుడైతే కనుక స్టేట్మెంట్ ఇవ్వటం సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అని అక్కడి నుంచి కరెక్షన్ మొదలయ్యి 8% ఆల్రెడీ కొలాప్స్ అవ్వటం చూసాం జస్ట్ 2-4 సెషన్స్లో. కాబట్టి అది కరెక్షన్ మోడ్లోకి వెళ్తుందా ఇక్కడి నుంచి, లేకపోతే ఇక్కడి నుంచి మళ్ళీ రికవర్ అవుతుందా, పైగా ఇది ఎలక్షన్ ఇయర్ అక్కడ కూడా, కాబట్టి డెఫినెట్లీ రికవర్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఏదైతే ఈ ఫియర్ సైకాసిస్ ఏదైతే ఉందో మేబీ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీక్ మార్కెట్స్ గ్లోబల్లీ కూడా తీరుకుంటాయి.
ఇన్ఫ్యాక్ట్ ఇవాళ కొందాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రైస్ పాయింట్గా ఇవాళ బై చేయమని చెప్పేసి నేను చెప్తానండి ఓపెనింగ్లో ఖచ్చితంగా. నాట్ దట్ ఇక్కడి నుంచి ఇంకా పడవని కాదు, బట్ ఏంటంటే అబ్సల్యూట్ బాటం ఎవరు ప్రిడిక్ట్ చేయలేరండి మార్కెట్స్లో. ఎవరన్నా నేను అబ్సల్యూట్ బాటం ఇది అని చెప్పేసి కొన్నాను అంటే కూడా నేను నమ్మను, అబద్ధం చెప్తున్నారని అంటాను. కాబట్టి అనమాట ఇక్కడి నుంచి ఫస్ట్ ప్రైస్ పాయింట్గా తీసుకుని బయింగ్ స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా నేను చెప్తాను. రైట్. విషాదం ఏంటంటే కరోనా వైరస్కి మందు లేదు, అది న్యాచురల్గా మీరు అన్నట్లుగా సమ్మర్ వచ్చో లేకపోతే ఇంకొకటి వచ్చో న్యాచురల్గా పోవాల్సిందే తప్ప ఎవరు ఏమి చేయగలిగిందే లేదు, మాస్కులు ధరించడం తప్ప. సో టెక్నికల్గా పరిస్థితి ఏంటి, నిఫ్టీ 200 మూవింగ్ యావరేజ్ అరౌండ్ 11,680 అక్కడ సపోర్ట్ తీసుకుంటే ఓకే. ఇవాళ దానికి సమీపంలో ఓపెన్ అయ్యే అవకాశాలు ఇందాక కనిపించాయి, ఇప్పుడు కొద్దిగా లకీలీ 700 పైన ఓపెన్ కాబోతుంది. సో ఏం చేయాలి ట్రేడర్స్? ఐ థింక్ ఈరోజు క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడే మీరు అన్నట్టు 11,717 అనేది ఎక్స్పోనెన్షియల్ 200 మూవింగ్ యావరేజ్, దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ మేజర్ కరెక్షన్ అయితే రాదు, కానీ ప్రాబ్లీ ఐ థింక్ ఒక సైడ్ వేస్ నుంచి రేంజ్ అనేది డౌన్ సైడ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం బడ్జెట్ మొన్న లాస్ట్ వీక్లో కూడా చూసాం, ఫిబ్రవరి 1st రోజు బడ్జెట్ రోజు ఐ థింక్ ఆల్మోస్ట్ మనకి 250 పాయింట్స్ క్రాష్ అయినాక ఐ థింక్ లోస్ నుంచి ఆల్మోస్ట్ 600 పాయింట్స్ పెరిగింది. సో ఇలాంటి అప్ మూవ్స్ కూడా డెఫినెట్లీ ఉంటాయండి, ఎందుకంటే ప్రాబ్లీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్లో మనీ ఈజ్ ఫ్లడ్డింగ్. యాక్చువల్లీ ఐ థింక్ ఒక రోజు రెండు రోజులు రాపోయినా కూడా థర్డ్ డే వచ్చిన రోజు మళ్ళా అంతే ఫాస్ట్గా రికవర్ అయిపోతుంది. సో నిఫ్టీ వైజ్ దెర్ ఈస్ నో ఇష్యూ అని నా ఉద్దేశం. అండ్ 11,614 ఏదైతే ప్రీవియస్ స్వింగ్లో ఉందో అది ఐ థింక్ మేజర్ సపోర్ట్గానే భావించవచ్చు మనం. సో ఈ స్టేజ్లో డెఫినెట్గా ట్రెండ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలాన్ ర్యాలీస్గానే చెప్తాం, బట్ ఐ థింక్ కౌంటర్ ట్రెండ్ ప్లే చేసే వాళ్ళు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఈ స్టేజ్లో నా ఉద్దేశంలో 11,717 నుంచి 11,614 మధ్యలో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయమని చెప్తాను. రీజన్ ఏంటి అంటే కనుక ఇక్కడ నుంచి 100-150 పాయింట్స్ రిస్క్ ఆర్ స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ఒకసారి రివార్డ్ వచ్చింది అంటే కనుక ఈజీగా 12,034 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో మేబీ 1 or 2 days వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకి ఎక్స్టర్నల్ నాయిస్ ఏదైతే ఉందో ప్రాబ్లమ్ మొత్తం ఫ్యాక్టర్ అవుతున్నట్టే నాకు అనిపిస్తుందండి మార్కెట్స్లో. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇండివిజువల్ సెక్టర్స్ ఆల్రెడీ 5 months స్లోలో ట్రేడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆటోమొబైల్ చూస్తే కనుక మారుతి కానీ బజాజ్ ఆటో, హీరో హోండా ఇవన్నీ కూడా లోవర్ లోస్ కట్ అయ్యి ప్రాబ్లమ్ ఇంకా డౌన్ వెళ్తున్నాయి. సో ఐ థింక్ ఫ్యాక్టరింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ మనం పదే పదే అంటున్నాం, నవీన్ ఫ్లోరిన్, దీపక్ నైట్రేట్ ఇవన్నీ కూడా హయ్యర్ హైస్ హిట్ అవుతున్నాయి. సో నిన్న కూడా మనం చూసాం నవీన్ ఫ్లోరేట్ 20% అండ్ దీపక్ నైట్రేట్ 10%. సో వన్ బ్యాడ్ న్యూస్, కొన్ని కంపెనీస్ గుడ్ న్యూస్ కూడా అవుతాయి. ఐ థింక్ ఆ కంపెనీస్ ఐడెంటిఫై చేసి వాటిలో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా డిప్స్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 200-day మూవింగ్ యావరేజ్ 30,121 దగ్గర ఉంది. మేబీ అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గానే షార్ట్ టర్మ్లో చూసుకోవచ్చు. అండ్ స్వింగ్లో చూస్తే కనుక 29,612. సో 30,100 నుంచి 29,600 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ చూస్ చేయొచ్చు. ఇన్ కేస్ రికవరీ వచ్చింది అంటే కనుక 31,049 దాకా ఇమీడియట్లీ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రెండు కూడా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బయ్ ఆన్ డిప్స్ కానీ కౌంటర్ ట్రెండ్ ప్లే లాగా నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. సో వంశీ కృష్ణారెడ్డి లండన్ నుంచి మెయిల్ పంపించారు. ఈజ్ ప్రౌడ్ టు సే దట్ మై డే స్టార్ట్స్ విత్ TV5 బిజినెస్ ఎట్ 5 AM లండన్ టైం. సో వాళ్ళకి అక్కడ 5 AM అట్ ఈ టైంలో. సో ఆయన మన ఇన్స్పిరేషన్తో చాలా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారట, మ్యూచువల్ ఫండ్స్లో అక్కడ, అలాగే డైరెక్ట్గా కూడా ఒక 50,000 pounds ఇన్వెస్ట్ చేశారట లాస్ట్ 4 years. అండ్ SBI లైఫ్ స్మార్ట్ ప్రివిలేజ్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేశాను 6 lakhs పర్ ఇయర్ ప్రీమియంతో. సో ఇది మంచి ఫండేనా అని. యూలిప్ స్కీమ్ అండి. సో ఇందులో మంచి చెడు అనేది ఉండదు అంతగా. దే విల్ బీ గివింగ్ యూ సమ్ గ్రాడ్యువల్లీ రిటర్న్స్ గోయింగ్ అహెడ్. సో కొద్దిగా వెయిట్ చేయాలి, అట్లీస్ట్ ఒక 4-5 years పేషెంట్గా వెయిట్ చేస్తే దెన్ ఇట్ విల్ స్టార్ట్ పెర్ఫార్మింగ్. అప్పటి వరకు కొద్దిగా ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ది రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఏజెన్సీ కమిషన్స్ కావచ్చు, ఇతరత్ర ఎక్స్పెన్సెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇనిషియల్ ఇయర్స్లో మీకు ఎక్కువ రిటర్న్స్ రావు. గోయింగ్ అహెడ్ ఆఫ్టర్ 5 years ఇట్ విల్ స్టార్ట్ పెర్ఫార్మింగ్ బెటర్. దీనికంటే కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇంకొంత ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకుని ఉంటే ఇండియన్ మార్కెట్లో ఇట్ వుడ్ హ్యావ్ గివెన్ యూ బెటర్ రిటర్న్స్. బట్ డోంట్ వరీ, కంటిన్యూ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ సమ్ టైమ్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూజెన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ నాగేశ్వరరావు గుంటూరు నుంచి.
హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. నమస్ రావు సార్, అలంబిక్ లిమిటెడ్ మళ్ళీ తీసుకోవచ్చా సార్ ఏమైనా ఎక్సెస్? ఇంకోటి టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ సార్. ఇప్పుడు ఈ మూడింటి గురించి కూడా మీరు సాటర్డే కానీ సండే కానీ మనకి విజయవాడ వర్క్షాప్కి రండి. ఓకే ఓకే సార్, వస్తున్నారా? ట్రై చేస్తాను సార్, ట్రై చేస్తాను. ఈ ఫోన్ కాలే కదా, పోతే పోయిందిలే అని చేస్తారు. వర్క్షాప్ పెట్టినప్పుడు దగ్గరలో పెట్టినప్పుడు రమ్మంటే రారు. నేను హైదరాబాద్ దాంట్లో వచ్చాను సార్, మొన్న మధ్య లాస్ట్ టైం. హైదరాబాద్లో ఉంటున్నారా? హైదరాబాద్ దాంట్లో వచ్చాను ఆల్రెడీ. ఓకే, అలా గుంటూరులో కూడా మళ్ళీ వచ్చి గుంటూరు నుంచి విజయవాడ రండి. ఓకే సార్, తప్పకుండా. అశోక్ లేలాండ్, ఒలింపిక్ లిమిటెడ్, మరొక స్టాక్ ఏదో అడిగారు, టాటా మోటార్స్. అంటే ఆటో ప్యాక్ అంతా కొంచెం వీక్గానే ట్రేడ్ అవుతుందండి కంటిన్యూస్గా అనమాట. అశోక్ లేలాండ్ అయితే ప్లాంట్ షట్ డౌన్ టైమ్స్ కూడా చాలా ఇంక్రీజ్ చేశారు, ఎందుకంటే కమర్షియల్ వెహికల్ సేల్స్ తగ్గడంతో. యాజ్ ఆఫ్ నౌ అయితే బోత్ వీక్ వికెట్లో ఉన్నాయి. ఆయన లాంగ్ టర్మ్ వ్యూ ఉందంటేనే స్లోగా పికప్ చేయమంటాను అంతేగాని, బట్ ఇమీడియట్ 6 to 9 months స్పెక్టాక్యులర్ రిటర్న్స్ కావాలంటే మాత్రం రాకపోవచ్చు. ఒలింపిక్ మాత్రం కాస్త ఆపరేటెడ్ కౌంటర్గా కనిపిస్తుంది, ఎందుకంటే కౌంటర్ ట్రెండ్గా అనమాట. పెరిగే మార్కెట్స్ పడుతున్నప్పుడు పెరుగుతుంది, మళ్ళీ తర్వాత తగ్గుతూ ఉంటుంది. కొంచెం రిస్క్ ఎపిటైట్ ఉంటే కనుక బై చేయమంటాను ఎవ్రీ డిక్లైన్, ఎందుకంటే రియాలిటీ ప్లే కూడా అందులో ఉంది. ఖమ్మం నుంచి హరీష్ లైన్లో ఉన్నారు, హలో అడగండి హరీష్. కెనరా బ్యాంక్ ఒకటి తీసుకున్నాను, ఇప్పుడు తగ్గింది కదా, ఎవరేజ్ ఏదండి? కెనరా బ్యాంక్, ఎన్ఎండిసి. కెనరా బ్యాంక్ అండ్ ఎన్ఎండిసియా? అవును సార్. కెనరా బ్యాంక్ అయితే యావరేజ్ చేయొద్దండి డెఫినెట్లీ, ఎందుకంటే 6 months లో ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఇంకా బెరిష్ గా ఉంటుంది. సో 170-60 ఎప్పుడైతే కట్ అయిందో లాస్ట్ ఇయర్ నవంబర్ హై, అది నవంబర్ లో అది. సో ఇంకా బెరిష్ కి వెళ్తుందండి. దీనిది లో చూస్తే కనుక 2060 151 దాకా వచ్చింది. సో మేబీ మీరు 151 వస్తే అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ గా యావరేజ్ చేయొచ్చు, బట్ అగైన్ 142 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టాలి, స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే వీక్ అవుతున్న స్టాక్స్ కంటిన్యూస్లీ వీక్ అవుతున్నాయి, పుల్ బ్యాక్స్ వచ్చినా కూడా. అండ్ అట్ ద సేమ్ టైమ్ పుల్ బ్యాక్ వచ్చి ఇది 190-197 వస్తే కనుక ఎగ్జిట్ అని చెప్తాను. అండ్ ఎన్ఎండిసి కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. నా ఉద్దేశంలో మెటల్ స్పేస్లో కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది, బట్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటాను అంటే కనుక ట్రేడింగ్ బెట్ లాగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. 101-92 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యుమిలేట్ చేయొచ్చు, అండ్ 84 కింద స్టాప్ లాస్ పెట్టాలి, అండ్ ప్రాబ్లీ 126 దగ్గర ఎగ్జిట్ పాయింట్గా మీరు చూస్ చేసుకోవాలి. ఇవాళ ఈనాడులో ఇంటర్వ్యూ కూడా వచ్చిందండి, చదవండి, ఎన్ఎండిసి చైర్మన్ అనమాట. ఎందుకంటే కంపెనీ ప్రాస్పెక్ట్స్ ఏంటనేది కూడా క్లియర్లీ తెలిసిపోతుంది అందరూ. ఫుల్ పేజ్ ఇంటర్వ్యూ వచ్చింది అది. రైట్. హైదరాబాద్ నుంచి ప్రశాంత్ లైన్లో ఉన్నారు, హలో. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. సార్, నా దగ్గర ఐడిఎఫ్సి బ్యాంక్ ఒక ఎస్ఐపికి ఒక 5 years చేద్దాం అనుకుంటున్నాను సార్, అది బెటర్ బెట్ అవుతుందా సార్? ఒక 5 years లో మేబీ 100 rupees ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐడిఎఫ్సి ఫస్ట్ కదా, ఐడిఎఫ్సి ఫస్ట్ అయితే చేయొచ్చు అండి, డెఫినెట్లీ డీసెంట్ బెట్ అవుతుంది. మీరు అంత లాంగ్ టర్మ్ వ్యూ తోటి ఉంటానంటే మాత్రం డెఫినెట్లీ చేయండి. సార్, కొద్దిగా ఈ టెలికామ్ ఇష్యూ వీళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అవుతుంది, బట్ అది షార్ట్ టర్మ్ కన్సర్న్ అని అనుకుంటున్నాను అండి. మేబీ ఇవాళ రేపట్లో ఏజీఆర్ ఇష్యూ కూడా రిజాల్వ్ అవ్వచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. అయితే వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ కూడా అవుతుంది బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్. కంటిన్యూ చేయండి, ఇప్పటివరకు హై ప్రైస్ జనవరిలో స్టార్ట్ చేసాము చేసి ఉండొచ్చు అనమాట, ఎందుకంటే 40 దగ్గర చాలా రోజులు స్టేబుల్గా ఉండి వీక్ అయ్యి స్టాక్ ఇప్పుడు 33-34 వచ్చింది. బట్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో మళ్ళీ పెరిగింది, 39 నిన్న ట్రేడ్ అయిన ప్రైస్. సో 52 week లో నుంచి కొద్దిగా రికవర్ అయింది. రికవర్ అలాగే మరొక బ్యాంక్ టు వాచ్ ఇవాళ ట్రేడ్లో బంధన్ బ్యాంక్. సో బంధన్ బ్యాంక్ ఆర్బీఐ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రాంచ్ నెట్వర్క్కి పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి చాలా బేరిష్గా చాలా రోజులుగా బేరిష్గా ఉంది. బట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ బ్యాంక్లో ఒక అప్మూవ్ వచ్చే అవకాశం ఉంది. ఆఫ్కోర్స్ ఏదో స్టీప్ అప్మూవ్ కాకపోయినా ఇక్కడ నుంచి రికవర్ అవుతుంది. చాలా రోజులుగా ఎక్కువ మంది ఇందులో ఇన్వెస్ట్ చేసి అడుగుతున్నారు ఏం చేయాలి అని. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ బంధన్ బ్యాంక్, స్టార్ట్ బయింగ్ నౌ. తర్వాత ఏఎస్ఎన్ రాజు మెయిల్ పంపించారు, వీ గార్డ్ 225 కొన్నారట 500 shares, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? స్టాక్ ప్రెజెంట్లీ కొంచెం వీక్గా ఉందండి, బట్ వన్ ఆఫ్ ది ఏంటంటే ఈ రీటైల్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో అనమాట స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న కంపెనీ అనమాట. డెఫినెట్లీ అండ్ డిక్లైన్స్ యావరేజ్ చేయమంటాను. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న కన్సర్న్ వచ్చింది, చాలా వరకు పార్ట్స్ అవుట్ సోర్సింగ్ ఎలక్ట్రికల్లోనమాట, ఈ ఫారెస్ట్ నుంచే ఉన్నాయి, కాస్త సప్లై చైన్ డిస్రప్ట్ అవుతుందని చెప్పేసి అని అంటున్నారు. ఈ వీగాడ్ ఐ డోంట్ థింక్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ సో మచ్ అనమాట, ఎందుకంటే ఇండిజీనియస్ ప్లే ఎక్కువగా, లోవర్ లెవెల్స్ డెఫినెట్లీ యావరేజ్ చేయండి. లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు దివ్య, హలో. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి.
ఒక 2 lakhs వర్క్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి 2 ఇయర్స్ కోసం. ఏమైనా కంపెనీస్ సజెస్ట్ చేస్తారు? ఏదైనా కంపెనీస్ అంటే మీరు ఇంత ముందు ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా మార్కెట్ లో? కొత్తగా చేస్తున్నానండి, 5 ఇయర్స్ నుంచి ఉన్నాను. 5 ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉన్నారు. ఎలా ఉంది మీ పోర్ట్ఫోలియో? ఇప్పుడైతే కొంచెం మైనస్ లోనే ఉందండి. మైనస్ లో ఉంది. ఇంత ముందు గతంలో ఎటువంటి స్టాక్స్ కొన్నారు? హెచ్డిఎఫ్సి లాల్ పేట్లా వల్ల అనుకో ఈ మధ్యనే తీసేసాను, మళ్ళీ ఇప్పుడు దాంట్లోనే అంటే హెచ్డిఎఫ్సి లో. ఓకే, సో అలాగే లార్జ్ క్యాప్స్ లోనే ఉండండి. మీరు మీరు కొద్దిగా ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ రాలేదు కాబట్టి మార్కెట్స్లో మీరు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఉండడం ఇంకా శ్రేయస్కరం. బట్ ఏమైనా షేర్ రికమెండ్ చేస్తారా జస్ట్ లైక్ దట్? ప్రిఫరబ్లీ లార్జ్ క్యాప్లోనే ఉండమని చెప్పేసి అని అంటానండి. లార్జ్ క్యాప్లో అనమాట యాజ్ ఆఫ్ నౌ అయితే బ్యాంకింగ్ స్పేస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. ఆవిడ అదర్ దెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే కనుక స్లోలీ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇట్లా టెక్ ప్యాక్లో పెట్టమంటాను. ఎందుకంటే టెక్ ప్యాక్ ఎక్కడి నుంచి కరోనా వైరస్ ఇంపాక్ట్ కానీ ఇవన్నీ కూడా మేజర్గా వీటికి ఉండదు కానీ, బట్ బెనిఫిషరీ కూడా అవుతాయి ఓవర్ కరెన్సీ వీక్నెసెస్ కానీ ఇంతా కూడా అని చెప్పేసి అయితే టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్. మన విజయవాడ వర్క్షాప్ రికమెండేషన్స్ కూడా మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఒకవేళ విజయవాడ మీరు రాలేకపోతే ఆ తర్వాత ఏదైనా మనం వెబ్సైట్లో ప్రాఫిట్ ఆఫ్ ట్రేడ్లో రికమెండేషన్స్ పెట్టినప్పుడు యూ కెన్ ఫాలో దెమ్. తర్వాత హరి మెయిల్ పంపించారు, వేదాంత అలాగే ఐఆర్సిటీసీ యాఫిల్ మిథాని ఇవన్నీ కొనాలనుకుంటున్నారట, ఈ ప్రైస్లో తీసుకోవచ్చా? ఇప్పుడు ఆపర్చునిటీ అండి, కరెక్షన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఆయన చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా దాదాపు అన్ని 52 వీక్ హైస్కి 2-3% రేంజ్లో ఉన్నాయి అని అనమాట. టచ్ అని ఐఆర్సిటీసీ కానీ మిధాని కానీ యాఫిల్ కానీ ఇవన్నీ కూడా అనమాట. కాబట్టి డెఫినెట్లీ దీస్ ఆర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్. వీక్ మార్కెట్లో కూడా 52 వీక్స్ టచ్ అయ్యే పాసిబిలిటీ బ్రైట్గా ఉందన్నమాట ఈ, కాబట్టి ఎవ్రీ డిక్లైన్లో బై అంటాం. మ్యాక్స్ ఫైనాన్షియల్ గురించి అడుగుతున్నారు రాము. మ్యాక్స్ ఫైనాన్షియల్ 442లో హోల్డ్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ కోసం, మంచి స్టాక్కేనా? ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? ఐ థింక్ ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఐ థింక్ ఫినాన్షియల్ సెక్టర్ అండ్ ఫినాన్షియల్ స్టాక్స్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్, సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్. మేబీ ఇన్ కేస్ మీకు ట్రేడింగ్ బెట్ అవుతే కనుక ఇక్కడ నుంచి 10% కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ ఐ థింక్ యూఆర్ ఇన్ ఎ గుడ్ స్టాక్, హోల్డ్ చేయమని నా సజెషన్. తర్వాత సురేష్ ఐఆర్సిటీసీ 1800లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా? అంటే ఆల్రెడీ కాస్త హయ్యర్ లెవెల్స్లోనే ఆయన కొన్నారు, బట్ స్టిల్ స్టాక్ ఈస్ ఆయన ప్రాఫిట్లోనే ఉన్నట్టు ఉన్నారనమాట, హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే అనేది కొనసాగుతుంది, అంతే బుల్ రన్ ఉంది అందులో ఇంకా. తర్వాత షమారు అనే షేర్ గురించి అడుగుతున్నారు రవిశంకర్, 300+ లెవెల్స్లో ఎంటర్ అయ్యారట. అంటే కంటెంట్ స్పేస్ ఎంటర్టైన్మెంట్లోనమాట బాగా స్ట్రాంగ్ ఉందండి. అయితే ఇప్పుడంతా ఓటీటీ ప్లాట్ఫామ్ వీటికి ఎక్కువగా షిఫ్ట్ అవుతున్నాయి అనమాట ఏజెన్సీస్, కంటెంట్ కంపెనీస్ అన్నీ కూడా. షమారు కూడా ఆ దిశగా షిఫ్ట్ అవుతుంది అని చెప్పేసి అని స్ట్రాంగ్గా మామూలుగా ఎంటర్టైన్మెంట్ న్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే వస్తుంది, జస్ట్ హోల్డ్ అంటాను. లక్ష్మీ సత్యనారాయణ, మీరు కొన్ని మ్యూచువల్ ఫండ్ నేమ్స్ పంపించారు, యాక్సిస్ బ్లూ చిప్, మిరే ఎసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్, అలాగే కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్ ఫండ్, ఇవన్నీ కంటిన్యూ చేయండి. మీ ఎస్ఐపిస్ అన్నీ కూడా కంటిన్యూ చేయండి, అన్నీ మంచి స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే విజయవాడ వర్క్షాప్లో మనం గోల్డ్లో ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయొచ్చా, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటి స్కీమ్స్ని మనం ఈ సమయంలో సెలెక్ట్ చేసుకుంటే మేబీ ఎస్ఐపిస్ కావచ్చు ఆర్ లంసమ్స్ కావచ్చు మనకు నెక్స్ట్ 5-10 ఇయర్స్లో డీసెంట్ రిటర్న్స్ వస్తాయి, ఇలాంటి అంశాలు కూడా చర్చించబోతున్నాం. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. విజయవాడ వీ కన్వెన్షన్లో మనం కండక్ట్ చేస్తున్న ఈ వర్క్షాప్కి తప్పనిసరిగా విజయవాడ పరిసర ప్రాంతాల వాళ్ళందరూ హాజరయ్యేందుకు ప్రయత్నం చేయండి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.